అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉన్న నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకుంటే ఇక్కడ ఎక్కువ సార్లు టీడీపీనే గెలిచింది ధర్మవరంలో ఆరుసార్లు టీడీపీ జెండా ఎగిరింది అలాగే రెండుసార్లు కాంగ్రెస్ ఒకసారి వైసీపీ గెలిచింది ఇక్కడ టీడీపీకి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పరిచి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రెండు వేల నాలుగులో కూడా గెలిచేలా చేసిన ఘనత దివంగత పరిటాల రవిదే అయితే ఇక నుంచి ధర్మవరంలో వైసీపీ హవానే కొనసాగేలా కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పనితీరు అలా ఉంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మంచి మెజారిటీతో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఇలా రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరంలో వెళ్తున్నారు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి రెండేళ్లలో మంచి ఫాలోయింగ్ పెరిగింది దివంగత మాజీ ఎమ్మెల్యే దివంగత మాజీ ఎమ్మెల్యే సూర్యుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కేతిరెడ్డి నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చేస్తున్నారు అటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వ పథకాలు ఈయనకు ఫుల్ ప్లస్ అయితే రాష్ట్రంలో మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేల మాదిరిగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై అవినీతి అక్రమాలు చేసినట్లు ఆరోపణలు రాలేదు ప్రతిరోజు మార్నింగ్ వాక్ ద్వారా నియోజకవర్గంలో ఎక్కడో ఓ చోట పర్యటిస్తుండటంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు ఇక అన్ని శాఖలపై పట్టు పెంచుకుని పనిచేయని అధికారులకు అక్కడే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు జగన్ సైతం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మోడల్ ఫాలో అయితే వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు తాను పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదని చెప్పారంటే ఆయన క్రేజ్ అర్థమవుతోంది అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని నిలవారించడానికి పరిటాల శ్రీరామ్ గట్టిగాన ప్రయత్నిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్ళడంతో చంద్రబాబు ధర్మవరం బాధ్యతలు పరిటాల ఫ్యామిలీకి అప్పగించారు దీంతో శ్రీరామ్ అటు రాపుతాడుతో పాటు ఇటు ధర్మవరం బాధ్యతలు చూసుకుంటున్నారు కానీ ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి హవా ముందు శ్రీరామ్ తేలిపోతున్నారు ఆయన దూకుడుకు బ్రేకలు వేసేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూడా ధర్మవరంలో వైసీపీ హవా కొనసాగింది ధర్మవరం మున్సిపాలిటీలో అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందంటే ఇక్కడ టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మొత్తానికి చూసుకుంటే ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి హవాను శ్రీరామ్ అడ్డుకోలేకపోతున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ధర్మవరంలో పరిటాల బ్రాండ్ పని చేయదనే చెప్పాలి